రామ్పేట గ్రామంలో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం నిర్వహించబడింది. ఈ కళ్యాణ మహోత్సవంలో సత్యనారాయణ పంతులు సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కొల్లన్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నరేష్ చారి, ఆవుల జగదీష్ యాదవ్, బుర్రా అశోక్ మరియు కాలనీ పెద్దలు, గ్రామ ప్రజలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆమె శరీరం మాత్రమే అక్కడ ఉన్నది, ఆమె మాత్రం ఇక్కడ ఉండదని చెప్పగానే ఆ క్షణంలో అమ్మవారి యొక్క లీలామానుష విగ్రహాన్ని ఆ యొక్క తత్వరూపంలో అమ్మవారి చేసి రామచంద్రమూర్తి వారికి చూపించారట. అప్పుడు దశరథ అనుకున్నారట. అప్పుడు బంగారు సీతమ్మను తయారు చేసి అశ్వమేధ యాగానికి అమ్మవారిని కూడా చక్కనిదైనటువంటి ఆ ఆరాధన తెలిపాట. శ్రీరామచంద్రమూర్తి వారు కూడా ఎప్పుడూ కూడా పరస్పరి చూసి చేతిలో ఎల్లవేళ విజయ శంఖం ఉంటుంది. ఆ శంఖం ఆకారంలో ఉంటుంది దానికి వేసిన ముడి. అదే శివుడికి వేసామనుకోండి, అది నంది ఆకారంలో ఉంటుంది ముడి. ఈ ముడి అటువంటి విష్ణు సంబంధమైనటువంటి యజ్ఞోపవీతం అంటారు. ఇది ఈ యజ్ఞోపవీతాన్ని ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారికి ధరింపజేస్తున్నారు. అందరూ కలిసి నమస్కారం చేయండి. అమ్మవారి తరఫున స్వామివారికి పట్టు పీతాంబరాలు సమర్పించారో ఎమంటే మీరే తక్కువ కాదు, మేము కూడా పట్టు పీతాంబరాలు తెచ్చామని అమ్మవారికి జనగజ మహారాజు గారి తరఫున మన ఆలయ ధర్మకర్త గారు చక్కగా ఆ యొక్క అమ్మవారి తరఫునటువంటి దంపతులకి ఆ పట్టు పీతాంబరాలు ఇస్తున్నారు. Thank you.
అపవిత్రం అంటారు. విఘ్నోపవీతం పరమం పవిత్రం, అన్నిటికంటే పరమ పవిత్రమైనటువంటిది. అదిగదుగో ఆ రోజు దశరథ మహారాజు మీద ఒక యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. అయితే వివాహ కాలంలో రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తున్నారు. ఎందుకంటే నాయన ఈ రోజు నుంచి ధర్మీచ అర్ధేచ కామేచ మోక్షేచ ధర్మ అర్ధ కావ్య మోక్షములు ఎందు నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావా, నా కుమార్తెతో కూడి ధర్మాన్ని ఆచరించాలి. అంటే ముందు పదితరాల వారు, తర్వాత పదితరాల వారు, 21 తరం వారు ఎవరైతే కన్యాదానం చేస్తారో ఆ తరం వారు, 21 తరం వారు పురీతిలో ఉన్నారు. ఒక పిల్లని కని పెంచి చక్కగా అక్షరాభ్యాసం చేసి మంచి పెళ్లి కుమారుని వెతికి వారికి కన్యాదానం చేస్తే దశావదేశం దశ మద్వంశాన నాకు మాతృవంశి ఒక ఆచరించి చక్కగా చదువు చెప్పి వివాహం చేసి మనస్సులోకి రాగలుగుతా. అట్లా రాణి వ్యక్తి ఎవరున్నారు? శ్రీరామ ఎవరు ఉంటారు అట్లా మనస్సులోకి రాని వ్యక్తి? నా దగ్గర ఉన్నటువంటి స్వర్ణ కంకణాలు, మా ఇంట్లో వచ్చిన మంది మాణిక్యాలు, ఈ ఆదివారాల్లో ఉన్నటువంటి నెల రోజులు కాదు సంవత్సర రోజులు వేసుకున్నా కూడా ఇంకా మిగిలిపోయేటువంటి బంగారం మా ఇంట్లో ఉంది, అదంతా కూడా నీకు ఇచ్చేస్తాట. నీ పుట్టింటి వాళ్ళకి అన్ని ఇచ్చేస్తా, నువ్వు మాత్రం నాకు లొంగిపో అన్నట. అయినా సరే అమ్మవారు డబ్బులు లొంగలా, బెదిరిస్తే లొంగలా, ప్రేమిస్తే లొంగలా, ఆమె ఒక ధర్మాన్ని కట్టుబడి ఉన్నది. పుంజుడైనటువంటి వాడు నాడు, అటువంటి వాడు నాకు భక్తగా తీశాడు, వాడే నా నాడు, మీరందరూ నాకు కుమారుడు లాంటి వాడు అని ఎటువంటి విషయముల్లో కూడా ధర్మార్థ కామ్య మోక్షములయ్యను మనకి మంచి మోక్షాన్ని లభించేటువంటిది. ఇట్లాంటి తల్లిదండ్రులు దానం చేసేటువంటి భాగ్యం మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రూపంలో మనకి లభించి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల ద్వారా ఈ శాంతి కళ్యాణంలో పాల్గొని అదిగదుగో ఆ యజ్ఞోపవీత ధారణని స్వామి వారికి జరిపిస్తున్నాం. పరమం పవిత్రం ప్రజాపతేయ ఈ రామచంద్రుడికి ఏమి పూజ చేస్తూ ఉన్నారు? అందరూ నమస్కారం చేయండి, మీకు చూపిస్తారు, అందరూ చూసి నమస్కారం చేయండి. వేసేటప్పుడు మాత్రం అందరూ రామచంద్రమూర్తి వారంటుంది.